ఈ రోజు మన ఛానల్లో ద లాస్ట్ ఇమోటల్ అనే ఫ్యాంటసీ డ్రామాలోని పార్ట్ సిక్స్ ని చూసేద్దాం లాస్ట్ ఎపిసోడ్ లో వాటర్ డివైన్ బేస్డ్ గా ఉన్న ఫెంగ్విన్ గూజిన్ చేతిలో చనిపోతుంది తన స్పిరిట్ ఫైర్ పియోనిక్స్ బాడీలోకి వెళ్లి మళ్లీ తిరిగి జన్మిస్తుంది పాస్ట్ లైఫ్ తనకి గుర్తుంటాయి గూజిన్ చేతిలోనే చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది వాడికి దూరంగా ఉండే హెవెన్ క్వీన్ గానే సర్వే అవ్వాలి అనుకుంటుంది నెక్స్ట్ సీన్ లో టైగర్ డెమోన్ ఫాక్స్ డెమోన్ తో మాట్లాడుతూ ఫైర్ పియోనిక్స్ మళ్ళీ జన్మించింది అని తెలిసింది ఫాక్స్ డెమోన్ క్వీన్ బ్రతికి ఉన్నప్పుడు నీతో ఫైర్ పియోనిక్ పెళ్లి చేయాలనుకుంది మరి నీ ఒపీనియన్ ఏంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ అడుగుతుంటాడు దానికి వాడు నేను ఇప్పుడు ఫెంగ్విన్ కోసం ఎదురు చూస్తున్నా తను ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకం నాకు ఉంది తనని తప్ప ఆ ప్లేస్లో ఎవరిని చూడలేకపోతున్నా అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక్కడ ఈగల్ డెమోన్ వాళ్ళ ఫాదర్ తనకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు నీకు ఫాక్స్ డెమోన్ అంటే ఇష్టం కదా మరి అతనితో నీ పెళ్లి గురించి మాట్లాడాలా అంటూ అడుగుతాడు దానికి తను ఫాక్స్ డెమోని నేను లవ్ చేస్తున్న మాట నిజమే కానీ తన మనసులో ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది అంటుంది దానికి తన ఫా ఈ విషయం నీకు తెలిసినా కూడా ఇన్ని ఇయర్స్ అతనితో గడిపి టైం వేస్ట్ చేశావా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక తను ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది హెవెన్ క్వీన్ ఇచ్చిన మాట ప్రకారం గూజన్ కి ఫైర్ పియోనిక్స్ పెళ్లి జరగబోతున్నట్టు చెప్తూ అందరికి గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటుంది ఇక్కడ నైన్ టెల్ ఫాక్స్ తిరిగి తన ఫారెస్ట్ కి వచ్చేస్తాడు ఇప్పుడు వాడే ఆ ఫాక్స్ క్లాన్ కి కింగ్ అయి ఉంటాడు ఈ విషయం ఫెంగ్విన్ కి కూడా తెలిసి వాడికి కంగ్రాచులేషన్స్ చెప్తూ గిఫ్ట్స్ కూడా సెండ్ చేస్తుంది అప్పుడే టైగర్ కింగ్ వచ్చి ఆ ఫైర్ పియోనిక్స్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అని విన్నా ఇంకా గూజన్ కి తనకి త్వరలోనే ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని చెప్తాడు ఏంటి గూజన్ ఫెంగ్విన్ లవ్ చేస్తున్నాడు అనే కదా కానీ వాడు ఇప్పుడు ఫెంగ్విన్ గురించి ఎదురు చూడకుండా ఇప్పుడు ఫైర్ చేసుకుంటాడా అంటూ కోపంగా గూజన్ దగ్గరికి వెళ్ళి ఆ ఎంగేజ్మెంట్ గురించి అడుగుతూ ఉంటాడు వాడికి ఆ విషయం ఇంకా తెలియదు అని చెప్తాడు మీకు తెలియకుండా అందరికీ ఆ విషయాన్ని నేనే అనౌన్స్ చేశా ఇది హెవెన్ క్వీన్ యువాన్ అండ్ మీ పేరెంట్స్ ఎన్నో వేల సంవత్సరాల కిందే మీ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు అని ఫేజియాన్ చెప్తుంది దానికి గూజన్ నేను ఫంగ్విని లవ్ చేస్తున్నాను నీకు తెలుసు కదా అంత ఈజీగా వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు తను అయినా సరే నాకు అవసరం లేదు ఈ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేస్తున్నట్టు హెవెన్ క్వీన్ యువాన్ కి ఇప్పుడే చెప్తా అంటూ వెళ్తుంటాడు కానీ క్వీన్ కి అండ్ ఫెంగ్విన్ లవ్ స్టోరీ ముందే తెలుసు కదా ఫైర్ పియోనిక్స్ వాడు ప్రేమించిన అమ్మాయి అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో చూడాలనుకుంటుంది వాడితో మాట్లాడుతూ ఓకే నీ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేస్తా కానీ దానికి బదులుగా నీకు పనిష్మెంట్ అయితే తప్పకుండా ఇవ్వాలి కాబట్టి ఈ ప్లేస్ లో వన్ మంత్ సర్వెంట్ల వర్క్ చేయాల్సి ఉంటుంది అంటుంది దానికి వాడు కూడా ఒప్పుకొని అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు అక్కడ ఫెంగ్విన్ కూడా ఉంటుంది కానీ తను వేసిన సీల్ వల్ల గుర్తుపట్టాడు ఇంకా ఫెంగ్విన్ ఆ సర్వెంట్స్ తో ఫ్రెండ్లీగా ఉంటూ నేచర్ ని ఇష్టపడుతూ ఉండడం చూసి కొంచెం ఇంప్రెస్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో బీమింగ్ ఫైర్ ప్యూనిక్స్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రీ దగ్గరికి వచ్చి తననే చూస్తూ ఉంటాడు నేను అటుగా వెళ్తూ నిన్ను చూసా నీ అందానికి అట్రాక్ట్ అయిపోయా నీలాంటి అంతగతే ఈ లోకంలోని ఎవరు కూడా లేరు నువ్వు ఇప్పుడే జన్మించావు కదా నీకు బయట ప్రపంచం ఎలా ఉందో నేను చూపిస్తా నాతో పాటు బయటికి వస్తావా అంటుంటా అదంతా గూజన్ చాటుగా ఉండి వింటూ ఉంటాడు వాడి మాటలన్నీ విన్న ఫెంగ్విన్ కి చాలా కోపం వస్తుంది వాడిని దూరంగా నెట్టేసి నీకు ఫ్లటింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి అని నాకు ఎప్పుడో తెలుసు థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఆ ఎగ్ బ్యారియర్ నుంచి నేను బయటికి వచ్చి అంతా తిరిగి చూస్తున్నప్పుడు నిన్ను కూడా చూసా అప్పుడు నువ్వు ట్రూ గాడ్స్ గురించి బ్యాడ్ గా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు ఇంకా గూజన్ ని కూడా హర్ట్ చేసావు కదా ఆ టైంలో లో నీకు పనిష్మెంట్ ఇచ్చింది నేనే మళ్ళీ ఇప్పుడు అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలా అంటూ కోపంగా చూస్తూ ఉంటుంది అది విన్న గూజన్ ఇంకా బీమింగ్ అయితే షాక్ లోనే ఉండిపోతారు ఆ రోజు బీమింగ్ నుంచి నన్ను సేవ్ చేసింది ఫైర్ పియోనిక్సా కానీ పికాక్ ప్రిన్సెస్ ఆ హెల్ప్ చేసినట్టు ఒప్పుకుంది కదా ఆమె చాలా మోసం చేసింది అంటూ వారికి పికాక్ ప్రిన్సెస్ పై చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక బీమింగ్ అక్కడ నుంచి పారిపోయాక గోజిన్ తన దగ్గరికి వచ్చి థౌసండ్ ఇయర్స్ బ్యాక్ మీరే నన్ను సేవ్ చేశారు అని నాకు ఇప్పటి వరకు తెలియదు ఆ సమయంలో పికాక్ ప్రిన్సెస్ అక్కడ ఉండటంతో తనే హెల్ప్ చేసింది అనుకుని తన హెల్ప్ కి రీపే చేయాలి అనుకున్నా దానికి తను లోటస్ జైడ్ ని చూడాలనుకుంది అదే టైంలో మేమందరం నేను కోల్పోవాల్సి వచ్చింది సారీ అంటూ చెప్తూ ఉంటాడు ఫెంగ్విన్ కి వాడిపై ఇంకా అలాగే ఉంటుంది వాని స్ట్రేంజర్ లాగే చూస్తూ ఎంత సారీ చెప్తే మాత్రం ఇప్పుడేం ప్రయోజనం నీ వల్ల నాకు థౌసండ్ ఇయర్స్ లైఫ్ వేస్ట్ అయింది ఇంకా నీకు ప్రేమించిన వాళ్ళని దక్కించుకోవడం తెలియదని విన్నా నిజమేనా నీ చేతులతో వాటర్ డివైన్ బిస్ ని ఎలా చంపగలిగా అంటూ వాడికి గుచ్చేలా బాధ పెడుతూ ఉంటుంది భూజన్ ఇంకా ఫెంగ్విన్ జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతాడు ఇంకా ఫైర్ పియోనిక్ లో ఫెంగ్విన్ క్వాలిటీస్ కూడా ఉండడం గమనిస్తాడు పాస్ట్ లైఫ్ లో ఫెంగ్విన్ కి పరిచయం ఉన్న పర్సన్స్ తో ఇప్పుడు ఫైర్ పియోనిక్స్ క్లోజ్ గా కైండ్ గా మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన వాడికి ఇంకా డౌట్ పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ తన ఇన్విజిబుల్ వరల్డ్ కి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఆ ప్లేస్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉండడంతో బాధపడుతూ ఉంటుంది అదే వాటర్ డివైన్ బీస్ట్ రూమ్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది మళ్ళీ ఆ మాస్క్ వేసుకున్న పర్సన్ వచ్చి తనని అటాక్ చేస్తూ ఉన్నప్పుడు సేవ్ చేస్తుంది తను పాస్ట్ లైఫ్ లో సేవ్ చేసిన వాటర్ డివైన్ బీచ్ లోని ఎగ్గే హ్యూమన్ ఫార్మేషన్ లో ఉందని రియలైజ్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా గూజన్ కూడా ఆ రూమ్ నుంచి బయటికి వస్తూ ఉంటాడు గూజనే ఇన్ ఇయర్స్గా గా తనని కేర్ చేస్తున్నాడు అని తెలిసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది తనని నాతో పాటు హెవెన్లీ పాలెస్ కి తీసుకు వెళ్ళొచ్చా నా సొంత సిస్టర్ లా చూసుకుంటా అంటుంది యువాకి కూడా ఫెంగ్విన్ నచ్చడంతో గోజుని ఒప్పిస్తూ ఉంటుంది ఫస్ట్ మీట్ లోనే ఫైర్ పియోనిక్స్ అంతగా నచ్చేసింది అని డౌట్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో ఒక అన్నోన్ పర్సన్ హెవెన్ లో ఉండే ఇమోటల్స్ ని చంపి వాళ్ళ స్పిరిట్ ని ఆహారంగా తీసుకుని తన పవర్ ని పెంచుకుంటూ ఉంటాడు ఇలా ఇమోటల్స్ అందరి ప్రాణాలు పోతూ ఉండడంతో దాన్ని బయట పెట్టడానికి ఫెంగ్విన్ పర్సనల్ గా కేసు సాల్వ్ చేయాలనుకుంటుంది హెవెన్ లో ఉన్న ఫైడింగ్ హాల్ వెపన్స్ తనకి మంచి ఫ్రెండ్స్ కదా స్వాట్ ఇమోటల్ తనకేమైనా హెల్ప్ చేస్తాడేమో అనుకుని వెళ్తుంది తననే ఫాలో అవుతా కూడా వెనకే వెళ్తూ ఉంటాడు ఆ హాల్లో ప్రతి కార్నర్ అండ్ వెపన్ పవర్ అంతా కూడా తనకి ముందే తెలిసి ఉంటుంది కాబట్టి వారిని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది స్వాడ్ డిమోటల్ని కూడా పట్టేసుకుని నాకు హెల్ప్ చేస్తావా లేదా అంటూ ఉంటుంది తను ఫెంగ్విన్ అని వాడికి తెలియదు కదా అందుకే కొంచెం ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు అప్పుడే గూజన్ లోపలికి వచ్చి ఆ నేను నీకు హెల్ప్ చేస్తా అంటూ ఉంటాడు అది విన్న స్వాడ్ డిమోటల్ ఈ పర్సన్ కారణంగా నా ఫెంగ్విన్ ని కోల్పోయాం ఇతనే తనని చేతులార చంపేశాడు ఇంకా ఇతనితో నీకు ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది కదా నేను అస్సలు హెల్ప్ చేయను అంటూ ఉంటాడు అది విన్న ఫెంగ్విన్ నాకు ఈ గూచి అంటే అస్సలు ఇష్టం లేదు ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయమని మా మదర్ని కూడా ఒప్పించా ఇతని కారణంగానే కదా థౌసండ్ ఇయర్స్ బ్యాక్ నేను చనిపోయా మరి ఎలా ఇతని హస్బెండ్ గా యాక్సెప్ట్ చేస్తా అంటుంది అది విన్న స్వాటి మోటల్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మంచి పని చేశావు ఇప్పుడు అతను ఇన్నికి హెల్ప్ చేస్తా అంటాడు అలా స్వాటి మోటల్ హెల్ప్ తో ఇప్పటి వరకు ఆ సోల్స్ తీసుకుంటున్న పర్సన్ ని పట్టుకుంటారు ఇతను హెవెన్ లో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న షెంగ్మింగ్ ఇతనే ఇంత మోసం చేస్తాడు అని ఎవరు కూడా ఊహించలేకపోతా ఇప్పటి వరకు ఈవిల్స్ కి ఇతను చాలా హెల్ప్ చేస్తూ ఇంకా హెవెన్ లో అడుగు పెట్టడానికి కూడా హెల్ప్ చేసింది ఇతనే అని తెలిసి అరెస్ట్ చేస్తారు ఫెంగ్విన్ అంత ఇంటెలిజెన్స్ తో ఆ కేసు సాల్వ్ చేయడంతో తనకి క్వీన్ అయ్యే అర్హత ఉందని చెప్పి అందరి ముందు ఫెంగ్విన్ ని క్వీన్ గా అనౌన్స్ చేస్తారు ఇక్కడ పికాక్ కింగ్ కూడా చాలా మంది ఇమోటల్స్ ని చంపి వాళ్ళ ఇమోటల్ కోర్స్ ని తీసుకుంటూ ఉంటాడు వాటితో అతను చాలా పవర్ ని పొంది ఎప్పటికైనా ఈ హెవెన్లీ ఎంప్రెస్ ప్లేస్ ని తీసుకోవాలి అని అత్యాశతో అలా చేస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో ఫెంగ్విన్ తన సీల్ ని తీసి తనే వాటర్ డివైన్ బీస్ట్ అని స్వాడ్ ఇమోటల్ తో చెప్తుంది దాంతో అతను చాలా హ్యాపీగా ఏడుస్తూ ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు నేను నిన్ను ఎందుకు గుర్తుపట్టలేకపోయా ఇప్పటికైనా తిరిగి వచ్చావు అంతే చాలు అంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఫెంగ్విన్ మాట్లాడుతూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన డెమోన్స్ అండ్ ఇమోటల్ వార్ కి నేనే కారణం అని అనుకుంటున్నారు కదా అసలు నేను ఈవిల్స్ కి హెల్ప్ చేయలేదు ఆయన నన్ను ట్రేటర్ గా చూస్తూ పనిష్ చేశారు ఇప్పుడు ఫైర్ పియోనెక్స్ గా ఉండి వాటర్ డివైన్ బీస్ట్ ఎలాంటి తప్పు చేయలేదు తను ఇన్నోసెంట్ అని ఈ ఇమోటల్స్ అందరికి కూడా ప్రూవ్ చేస్తాను అప్పటి వరకు నా గురించి ఎవరికి చెప్పను అంటుంది ఆ తర్వాత తన ఫ్రెండ్ అయిన గోస్ట్ గార్డ్ దగ్గరికి వెళ్లి తన సీల్ తీసి ఫెంగ్విన్ గానే వాడితో మాట్లాడుతూ ఉంటుంది వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇంకా తనని తిరిగి బ్రతికించడానికి గోజన్ ఎంత ట్రై చేశాడో అంతా చెప్తూ ఉంటాడు దాంతో ఫెంగ్విన్ కి గూజిన్ పై కొంచెం పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది తననే ఫాలో అవుతూ గూజిన్ కూడా గోస్ట్ గార్డ్ ఉండే సిటీకి వస్తూ ఉంటాడు వాడినే ఫాలో అవుతూ పీకాక్ ప్రిన్సెస్ కూడా వాడి ముందుకు వచ్చి నించుంటుంది నీ బర్త్డే కోసం అక్కడంత కష్టపడి అరేంజ్ చేస్తున్నాను మేము ఇక్కడ నెదర్లాండ్ లో ఏం చేస్తున్నావు అంటుంది వాడికి ఇప్పటికే పికాక్ ప్రిన్సెస్ పై పీకల దాకా కోపం ఉంటుంది ఎందుకంటే పాస్ట్ లో బీమింగ్ నుంచి తనే వాడిని సేవ్ చేసింది అనుకుని స్కై అంబ్రిల్ ఇచ్చి ఉంటాడు మెయిన్ గా తను ఫైర్ పియోనిక్స్ బ్యారియర్ లో ఉన్న లోటస్ ని చూడాలి అని చెప్పింది కాబట్టి వాడు అందులోకి వెళ్ళడానికి ట్రై చేసి ఉంటాడు అదే టైంలో ఫైర్ పియోనిక్స్ చనిపోయి స్పిరిట్స్ గా వేరైపోయి వాడిని ఇప్పటి వరకు ఫిజికల్ గా మెంటల్ గా బాధ పెట్టింది అంతేకాకుండా కాకుండా ఫెంగ్విన్ బాడీలోని సోల్ కాంట్రాక్ట్ ని కూడా తనే బ్రేక్ చేసి ఉంటుంది కదా ఇప్పుడు అవన్నీ చెప్తూ పికాక్ ప్రిన్సెస్ పై అరుస్తూ ఉంటాడు అదంతా గోస్ట్ గార్డ్ ఇంకా ఫెంగ్విన్ చూస్తూ ఉంటారు ని యూస్ చేసుకుని పికాక్ ప్రిన్సెస్ ఇన్ని దారుణాలు చేసిందా అనుకుని గోస్ట్ గార్డ్ కి పికాక్ ప్రిన్సెస్ పై చాలా కోపం వస్తుంది తన పవర్ ని యూస్ చేసి దూరంగా నెట్టేస్తాడు నా పర్మిషన్ లేకుండా నెదర్లాండ్ బారియర్ని ని దాటుకుని ఎందుకు వచ్చావంటూ గట్టిగా అరుస్తుంటాడు ఈ అవమానం అంతా తట్టుకోలేక పికాక్ ప్రిన్సెస్ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పుడే ఫెంగ్విన్ చేతిలో ఒక ఫ్లైయింగ్ ఫ్యాన్ ఉండడం గూజన్ చూసి తనే ఫెంగ్విన్ అని కన్ఫర్మ్ చేసుకొని తన వెనకే వస్తాడు ఫెంగ్విన్ అంటూ పిలుస్తాడు తను కూడా ఆగిపోయి వెనక్కి చూస్తూ ఉంటుంది అయితే ట్రూ గార్డ్ గోజిన్ కి నా గురించి తెలిసిపోయినట్టుంది ఇక నేను ముందు హైడ్ అవ్వాల్సిన పని లేదనుకుంటా అంటూ సీల్ తీస్తుంది అప్పుడే రెడ్ స్టోన్ అమ్మాయి కూడా వస్తుంది ఫెంగ్విన్ తిరిగి వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు గోస్ట్ గార్డ్ మాట్లాడుతూ నువ్వు ఎందుకు ని ఇగ్నోర్ చేస్తున్నావు అతని లవ్ నీకేం వద్దా అంటుంటాడు దానికి ఫెంగ్విన్ నేను థౌసండ్ ఇయర్స్ గా మోటల్ వరల్డ్ లో చాలా ట్రిబ్యులేషన్స్ కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చా కదా అలా వాటర్ డివైన్ బీస్ట్ గా జన్మించ కూడా ఒక ట్రిబ్యులేషన్ అందుకని ప్రతి ట్రిబ్యులేషన్ లోని పర్సన్స్ కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు కదా ఒక్కో ఒక్కో లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇప్పుడు నేను వచ్చా హెవెన్ క్వీన్ గా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి ఇలా బ్యాడ్ మెమోరీస్ అని గుర్తు చేసుకుని బాధపడే టైం కూడా నాకు లేదు నాకు ఇతనితో ఎలాంటి రిలేషన్ కూడా వద్దు అంటూ చెప్తుంది అది విన్న కోచిన్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది చాలా బాధపడుతూ ఉంటాడు వాడు ఫెంగ్విన్ తో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ తను వాడికి అసలు ఛాన్స్ ఇవ్వదు అలాగే ఫెంగ్విన్ ఉండే క్యాబిన్ బయట నిల్చొని ఉంటాడు డే అండ్ నైట్ అలాగే వెయిట్ చేస్తూ ఉండటంతో ఫెంగ్విన్కి వాడిపై ఇంకా కోపం వస్తూ ఉంటుంది వాడిపై రేన్ పడేలా చేస్తుంది అయినా కూడా వాడు తన గురించి ఆలోచిస్తూ అక్కడే ఉంటాడు అప్పుడే సీనియర్ మోటల్ వచ్చి అతను ఒక ట్రూ గార్డ్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాడు కదా మీరెందుకు అతనిపై ఇంత హార్ష్ బిహేవియర్ని చూపిస్తున్నారు అంటుంటాడు తను అది కూడా పట్టించుకోకుండా అలాగే మొండిగా ఉంటుంది అలా వాడు నైట్ అంతా వర్షంలో ఉండటంతో అన్కాన్షియస్ అయిపోయి పడిపోతాడు ఇక స్వాడ్ వచ్చి వాణి తీసుకెళ్లిపోతాడు ఇక నెక్స్ట్ సీన్లో ఫెంగ్విన్ తన ఫ్రెండ్స్ని కలవడానికి మోటల్ వాళ్ళకి వస్తుంది అక్కడ ఉన్న వైన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది తనని ఈగిల్ ప్రిన్సెస్ ఆపి అవన్నీ నేను నా ఫ్రెండ్ ఫెంగిన్ కోసం తయారు చేశాను నీకు ఆ వైన్ తాకి అర్హత లేదు అంటూ ఉంటుంది ఇక ఫెంగిన్ ఆ సీల్ని తీసి ఇప్పుడైనా తీసుకోవచ్చా అనగానే ఈగిల్ ప్రిన్సెస్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇదంతా నిజమా అంటూ ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ ఫాక్స్ డెమోన్ కూడా వచ్చి తనపై పడిపోయి ఫెంగ్విన్ నువ్వు నిజంగానే తిరిగి వచ్చావా అంటూ ఊపిరాడకుండా చేస్తూ ఉంటాడు అరే బాబు ఆ పురా నేను ఇప్పుడు ఫెంగ్విన్ ని కాదు ఈ హెవెన్ క్వీన్ ఫైర్ పియోనిక్స్ ని అందరు ముందు ఇలాగే ఉండాలి అంటుంది అలా అందరూ హ్యాపీగా టైన్ స్పెండ్ చేస్తూ ఉంటారు థౌసండ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన డేస్ మౌంటెన్ డిస్ట్రాయ్ అండ్ హెవెన్ ఎంప్రెస్ చావు వెనక ఉన్నది ఎవరో ఇంకా తెలియలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు అందరి దృష్టిలో ఫాక్స్ డెమోన్ ఇంకా ఫెంగ్వినే ఈగల్ మనుషులు అనుకుంటున్నారు ఇప్పుడు ఆ ని ఎలాగైనా సాల్వ్ చేసి మనం ఎనోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి అంటుంది అప్పుడు ఈగల్ ప్రిన్సెస్ మాట్లాడుతూ చివరగా డేస్ మౌంటెన్ నుంచి ప్రాణాలతో బయటపడింది నేను ఇంకా క్యూలీ డేస్ మౌంటెన్ లోని సీనియర్ రిమోటర్స్ చెప్పినట్టు ఫాగ్స్ బాడీలో ఈవిల్ పోజెస్ అయ్యి ఇలా చేసిందని అందరికీ చెప్పాం కానీ ఎవరు కూడా నమ్మలేదు మా దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ కూడా లేకపోవడంతో కామ్ అయిపోయామని చెప్తూ ఉంటుంది ఇక్కడ గోజిన్ వర్షంలో తడవడంతో చాలా సిక్ అయిపోతాడు కూడా ఫీవర్ వస్తుందా అని స్వాడ్ అలాగే సాడ్ గా చూస్తూ ఉంటాడు వాడిని చూసిన వాటర్ డిఫెన్ బిస్ ఓయూ చాలా బాధపడుతూ ఫైర్ పియోనిక్స్ ని నార్మల్ చేయగలదేమో అనుకుని తనని తీసుకుని అక్కడికి వస్తుంది గూజిన్ ని ఆ సిచ్యువేషన్ లో చూసి కూడా ఫెంగ్విన్ వాడితో హార్ష్ గా మాట్లాడుతూ ఉంటుంది నేను నీ కోసం ఏం రాలేదు ఓయూ కోసం వచ్చా అని చెప్తూ ఉంటుంది ఈ టైంలో లో నా సిస్టర్ ఫెంగ్విన్ ఉంటే మాస్టర్ ని ఇలా వదిలేసేది కాదు తన హీలింగ్ పవర్ తో నార్మల్ చేసేది నాకు పవర్స్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక తనని అలా చూడలేక ఫెంగ్విన్ తన సీల్ తీసి నేనే సిస్టర్ అని చెప్తుంది ఇక దాంతో తన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక్కడ ఫాక్స్ ఇంకా ఫెంగ్విన్ గురించి ఆలోచిస్తూ తన గురించి మాట్లాడుతూ ఉంటాడు అది విన్న ఈగుల్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది నా మనసులో మాట విడికి చెప్పకపోతే ఇంకెప్పుడు అర్థం చేసుకోలేడు అనుకుని రేపు ఈవినింగ్ మోటల్ వాళ్ళకి రానితో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో గోజన్ ఫెంగ్విన్ కోసం చాలా గిఫ్ట్స్ నే సెండ్ చేస్తూ ఉంటాడు అది చూసి కూడా వీళ్ళిద్దరు మధ్య మంచి బాండింగ్ ఉన్నట్టుంది అని నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత క్వీన్ యువాన్ ఈ కలవడానికి వస్తుంది ఫైర్ పియోనిక్స్ పాస్ట్ లైఫ్ గురించి అంతా కూడా నాకు చెప్పింది తనని నీ చేతులతో చంపావు కదా దానికి తను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది అసలు నువ్వు ఎందుకు చంపాల్సి వచ్చింది అంటూ అడుగుతుంది దానికి వాడు ఆ స్టోరీ అంతా కూడా చెప్పి నేను తనని నిజంగా లవ్ చేస్తున్నా మీరే నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు దానికి ఆవిడ లాస్ట్ జన్మలో తనపై పడిన నిందని త్వరగా తొలగించు నువ్వు ఏ సిచ్యువేషన్ లో తనని చంపాల్సి వచ్చిందో తనకే అర్థం అవుతుంది అని చెప్తుంది ఇక గూజిన్ అదే పనిలో ఉంటాడు ఫెంగ్విన్ కూడా ఆ కేసు గురించి డిస్కస్ చేయడానికి ఫాక్స్ డెమోన్ హెవెన్ కి ఇన్వైట్ చేస్తుంది అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది వాడికి రోజు ఈగిల్ తో మీటింగ్ ఉందనే విషయం కూడా వాడు మర్చిపోతాడు తనేమో చాలా బాధపడుతూ డ్రింక్ చేస్తూ ఉంటుంది వీడు నాకు కరెక్ట్ పర్సన్ కాదా అనుకుని ఏడుస్తూ ఉంటుంది ఆ టైమ్ లో ఒక పర్సన్ వచ్చి గొడుగు పట్టుకుంటాడు ఇతను మౌంటైన్ కింగ్ లియాన్సీ వీడికి ఈగిల్ ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం కానీ ఆ విషయం తనకి ఇంతవరకు చెప్పకుండా సైలెంట్ గా ఫాలో అవుతూ తన పెయింటింగ్స్ అని వేస్తూ ఉంటాడు అలా ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నప్పుడు ఆ పెయింటింగ్స్ ని ఈగిల్ చూసేస్తుంది నీకు నేను ముందే తెలుసా అంటూ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పుడే డెమోన్ అక్కడికి వచ్చి ఎంత ధైర్యం ఉంటే ఆ పిల్ల పెయింటింగ్స్ వేస్తావురా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక వాడు కూడా ఈగిల్ అంటే వాడికి ఎంత ఇష్టమో చెప్తూ ఆమె నన్ను చూస్తే అంతే చాలు అనుకుని ఇన్ని ఇయర్స్ వెయిట్ చేస్తూ ఉన్నా అంటుంటాడు ఇక ఈగిల్ వాని కోపంగా చూస్తూ టైంకి కి మీట్ అవ్వడానికి రావడం రాదు కానీ ఇలా జెలస్ అవడానికి మాత్రం ముందే ఉంటావు కదా అంటూ ఫాక్స్ ని అవాయిడ్ చేస్తూ లియాన్సీతో వెళ్లిపోతుంది నెక్స్ట్ సీన్ లో పికాక్ కింగ్ తన కూతురుతో మాట మాట్లాడుతూ హెవెన్ ఎంప్రెస్ ని తిరిగి బ్రతికించుకోవాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నువ్వు ఇమోటల్స్ నుంచి స్పిరిట్ కోర్స్ తీసుకుని దాంతో అతన్ని బ్రతికించవచ్చు అంటాడు దానికి తను అస్సలు ఒప్పుకోదు అతన్ని బ్రతికించడానికి ఇంకొకరి ప్రాణం తీయడం కరెక్ట్ కాదు ఇది హెవెన్ రూల్స్ కి వ్యతిరేకం గోజున్ కి ఈ విషయం తెలిస్తే మనల్ని ప్రాణాలతో వదిలేయడు అంటుంది ఇక తనకి తన ఫాదర్ పై డౌట్ వస్తూ ఉంటుంది అంటే హెవెన్ లో జరిగే మర్డర్స్ కి ఏమైనా సంబంధం ఉందా అంటుంది దానికి అతను అవును చాలా మంది స్పిరిట్ కోర్స్ నేను తీసుకొని చాలా పవర్ఫుల్ గా మారుతున్నా నాకు దీంట్లో ఈవిల్స్ కూడా హెల్ప్ చేస్తున్నా నువ్వు కూడా నా మాట విని హెవెన్ ఎంప్రెస్ ని బ్రతికించుకో అంటుంటాడు ఇక్కడ క్యూలి ఫెంగ్విన్ గురించి ప్రే చేస్తూ ఉంటాడు గోజిన్ ఫైర్ పియోనిక్స్ వెంట పడుతున్నాడు ఆమెను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అసలు మాస్టర్ ఇలాంటి వాడు అని అనుకోలేదు మీ గురించి అతను పూర్తిగా మర్చిపోయాడు అంటూ ఏడుస్తూ ఉంటాడు అప్పుడే ఫెంగ్విన్ ఇంకా తన ఫ్రెండ్స్ అంతా అక్కడికి వచ్చి వాడిని చూసి నవ్వుకుంటారు ఇక ఫెంగ్విన్ వాడి ముందుకు వచ్చి సీల్ తీస్తుంది మాస్టర్ మీరు తిరిగి వచ్చేసారా మీకోసం నేను మోటల్ వాడు లో ట్రిబ్యులేషన్ స్టార్ట్ చేశా అక్కడ మీకోసం వెతకని ప్లేస్ లేదు అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు నెక్స్ట్ డే గూజిన్ బర్త్డే ఉండడంతో గాడ్స్ అండ్ ఇమ్మోటల్స్ అందరూ కూడా ఆ పార్టీకి అటెండ్ అవుతారు అప్పుడే ఫాక్స్ డెమోన్ కూడా అక్కడికి వస్తూ ఉండటంతో ఇమ్మోటల్స్ అందరూ కూడా వాన్ని ఆపి నువ్వు హెవెన్ ఎంప్రెస్ ని చంపినందుకు నీకు హెవెన్ లోకి ఎంట్రీ లేదు అంటూ అరుస్తూ ఉంటారు దానికి గూజిన్ పాస్ట్లో ఏం జరిగిందో ఎలా జరిగిందో ఇప్పుడు మేము బయట పెడతాం అంటూ వాళ్ళ పవర్ తో పాస్ట్ విజువల్స్ ని చూసే రూట్ ని క్రియేట్ చేస్తారు ఫెంగ్విన్ గోజిన్ ఫాక్స్ డెమోన్ అందులోకి వెళ్ళి ఎవ్రీ సీన్ చూస్తూ ఉంటారు ముందుగా షెంగ్మింగ్ అనే ఇమ్మోటల్ ఈవిల్ హెవెన్ లోకి అడుగు పెట్టడానికి హెల్ప్ చేసి ఉంటాడు నెక్స్ట్ వార్ జరిగే టైం లో పక్కనే ఈవిల్ కూడా ఉండి తనే గూజిని ఈవిల్ ట్రాప్ లో వేసి ఆ లోటస్ ని కూడా సొంతం చేసుకోవడానికి ట్రై చేసింది అందులో ఫెంగ్విన్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేసింది అనే విజువల్స్ అందరూ చూస్తూ ఉంటారు నెక్స్ట్ హెవెన్ ఎంప్రెస్ ని చంపింది ఫాక్స్ డెమోన్ కాదు ఫాక్స్ క్వీన్ బాడీ లోని ఈవిల్ అని చూస్తారు అదంతా చూసే పికాక్ ప్రిన్సెస్ చాలా ఏడుస్తూ ఉంటుంది కానీ తన ఫాదర్ మాత్రం నెక్స్ట్ వాడి విజువల్స్ వస్తాయేమో అని భయపడిపోతూ ఉంటాడు నెక్స్ట్ వాళ్ళంతా ఒక్కో ప్లేస్ కి వెళ్ళిపోతారు అందులో కూజిన్ ఫెంగ్విన్ లవ్ చేస్తున్నాడో తనకి అర్థం అలా చూస్తూ ఉన్నప్పుడు హెవెన్ ఎంప్రెస్ పికాక్ ప్రిన్సెస్ కి రాబోయే పనిష్మెంట్ ని తీసుకున్నట్టు విజువల్స్ కనిపిస్తాయి అప్పుడే పికాక్ కింగ్ ఆ రూట్ ని స్టాప్ చేయడానికి చాటుగా తన పవర్ చేస్తాడు ఇక అందరూ బయట పడిపోతారు ఇక నిజంతో పాటు ఫెంగ్విన్ ఎంతో ఇన్నోసెంట్ అందరికి తెలిసిపోతుంది ఇంకోసారి ఎవరైనా ఫెంగ్విన్ ని ఈవిల్ ట్రేటర్ అన్నారో వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తా మీ అందరి మిస్టేక్ వల్ల నేను తనని కోల్పోవాల్సి వచ్చింది అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆ కేసు సాల్వ్ అయినందుకు ఫెంగింగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది కానీ హెవెన్ ఎంప్రెస్ ఏ కారణం పనిష్మెంట్ తీసుకున్నాడు అంటూ ఆలోచిస్తూ పికాక్ ప్రిన్సెస్ ని పర్సనల్ గా మీట్ అయ్యి అడుగుతూ ఉంటుంది ఆ రోజు తను ఈవిల్ కి హెల్ప్ చేస్తూ ట్రూత్ బ్రేక్ చేసినందుకే ఆ పనిష్మెంట్ వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు ఆ విషయం ఫైర్ పియోనిక్స్ తెలిస్తే మళ్ళీ ఆ కేసు రీస్టార్ట్ చేస్తారేమో అని భయపడిపోతుంది తనని డైవర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక ఫెంగ్విన్ కి కూడా తనపై డౌట్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో అరెస్ట్ అయి ఉన్న షెంవింగ్ ని చూపిస్తారు ఆవిల్స్ వాడితో చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి ఇంకో ఇమ్మోటల్ కూడా హెల్ప్ చేస్తున్నారు అని తెలిసి ఉంటుంది అది పికాక్ కింగ్ అని వాడు రియలైజ్ అవుతాడు గూజిన్ కి ఈ విషయం ఎలాగైనా చెప్పాల్సిందే అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే పికాక్ కింగ్ ఎవరికి కనిపించకుండా వచ్చి వాడి పేరు బయట రాకుండా ఆ ని చంపేస్తాడు అలా కొద్దిసేపటికి షెంగ్మింగ్ చనిపోయాడు అనే విషయం తెలిసి అందరూ అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు ఇక గూజిన్ కూడా ఆ ఇమోటల్ మెమొరీని తీసుకుంటాడు వాడిని ఫెంగ్విన్ కూడా చెక్ చేస్తూ ఉంటుంది ఇతని చంపింది ఒక సీనియర్ ఇమోటల్ అతని బాడీలో ఈవిల్ ఎనర్జీ కూడా ఉంది అని చెప్తుంది ఇక ఇంత ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పార్ట్ పై ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ don't forget to subscribe thank you bye